శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణుల పాద పద్మములకు నమస్కరిస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆపరా సచ్చిత్ సుఖవారి రాసేర్యస్యోర్మి మాత్రం భవనౌ సమస్తం గుహాహితం తం రమణం గభీరం చింతా విహీనం హృది చింతయామి విశ్వమే తరంగమల గగల సచ్చిదానంద సాగర స్వరూపుడు హృదయ గుహలో నెలకొన్నవాడు గంభీరుడు చింత లేనివాడు అయిన శ్రీరమణుని డందమున భావింతును గురుభ్యో నమ భగవాన్ రమణుల ఉపదేశ సారము ఆరవ శ్లోకము ఉత్తమస్తవా చిత్తజం జపధ్యానముత్తమం ఉంద చిత్తజం జపధ్యానముత్తమం పరమేశ్వరుని బిగ్గరగా స్తుతించుట మంచిది మెల్లగా స్తుతించుట మరింత మంచిది మానసికముగా జపించుట సర్వశ్రేష్టము ఉత్తముడు అంటే పురుషోత్తముడు ఈశ్వరుడు మనం ఈశ్వరుని స్థుతిస్తాము స్తోత్రాలను వల్ల వేస్తాము స్తోత్ర పఠనము రెండు విధాలుగా ఉంటుంది ఒకటి బిగ్గరగా రెండవది మెల్లగా తనలో తాను చెప్పుకున్నట్లుగా ఈ రెండింటిలో మొదటి దానికంటే రెండవది శ్రేష్టమని భగవాన్ రమణల యొక్క ఆశయము అయితే చిన్నప్పుడు స్తోత్రాలను వేద మంత్రాలను వల్లించే సమయములో బిగ్గరగా చెప్పడం జరుగుతుంది కానీ క్రమంగా ఆ స్థాయి నుండి ముందుకు సాగాలి ప్రార్థన వ్యక్తిని తన హృదయంలోని ఈశ్వరుని దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ప్రార్థన పబ్లిక్ కోసం చేసేది కాకుండా ఉండాలి ఏకాంతంలో మెల్లగా ఈశ్వరుని ప్రార్థించాలి కేవలం చిన్న మంత్రమైన నామమైన జపిస్తే సరిపోతుంది అది నామం కావచ్చు మంత్రం కావచ్చు ఉత్తమ అంటే పరమేశ్వరుడు విధాతాతురుత్తమ అని విష్ణు నామంలో మనం చెప్తూ ఉంటాం ఆ విధంగా వింటూ జపము చేస్తే మనస్సు నిలకడగా ఉంటుంది అయితే మంత్రాన్ని పురశ్చరణ చేసేటప్పుడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యతో కూడినటువంటి రుద్రాక్షమాల కాని తులసిమాల కానీ జపానికి వాడుతూ ఉంటారు క్రమంగా సాధకుడు సంఖ్యాదృష్టిని విడిచిపెట్టి ఆ ఉత్కృష్టమైన స్థితికి చేరుకోవాలి కారణం సంఖ్యలో కాలము అంతర్గతమై ఉంటుంది సంఖ్య లేని ఏకాగ్ర జపంలో కాలభావన ఉండదు మనస్సు క్రమంగా కాలానికి అతీతమైన చైతన్యంలో విలీనమైపోతుంది ఇది మనకి ఈ భావనలో చెప్తూ ప్రారంభంలో బిగ్గరగా స్థుతించి క్రమముగా మెల్లగా స్థుతిస్తూ తరువాత మానసికముగా జపించుట సర్వశ్రేష్టము అని ఈ శ్లోకంలో భగవాన్ రమణుల వారు మనకి తెలియచేస్తున్నారు స్వస్తి